How do you know which is the truth and which is the lie? ఏది సత్యం ఏది అబద్ధం అని ఎలా తెలుస్తుంది మనకు? How do you know whether brother Zach Poonen is speaking the truth or some other pastor is speaking the truth? Zach Poonen garu satyam cheptunara leka maroka pastor satyam cheptunara ela telustundi meeku? Well, first of all, compare it with scripture. Mattamattiga mana vakyam tho polchi chusukovali. But there is another test. Inkoka pariksha kuda undi. Which Jesus gave in John 8:32. యేసు క్రీస్తు ప్రభువారు యోహాను 8:32 లో ఇచ్చారు దాన్ని. In John 8:32, Jesus said. యోహాను 8:32 లో ప్రభు చెప్పారు. You will know the truth, and the truth will set you free. అప్పుడు సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయును. మీరు సత్యం గ్రహించుదురు. So how to know which is the truth? ఏది సత్యమో ఎలా తెలుస్తుంది మనకు? Today there are hundreds of denominations. ఈ రోజు మనం చూసినట్లయితే వందల కొలది క్రైస్తవ శాఖలు ఉన్నాయి. Holding the same Bible. వాళ్ళందరూ కూడా ఒకే బైబిల్ ఉపయోగిస్తున్నారు. Saying this is the truth. ఇదే సత్యం అని చెప్తున్నారు. రోమన్ క్యాథలిక్స్, రోమన్ క్యాథలిక్ వాళ్ళు, జెహోవాస్ విట్నెసెస్, యెహోవా సాక్షులు, సిఎస్ఐ, సిఎస్ఐ బ్రదరన్, బ్రదరన్ పెంటికోస్టల్, పెంటికోస్ట్ వారు, మెథడిస్ట్, మెథడిస్ట్ బాప్టిస్ట్, బాప్టిస్ట్ సెవెంత్ డే అడ్వెంటిస్ట్, సెవెంత్ డే అడ్వెంటిస్ట్, సో మెనీ గ్రూప్స్, రకరకాల శాఖలు ఉన్నాయి. టేక్ ది సేమ్ బైబిల్ అండ్ సే వాళ్ళందరూ వి హావ్ గాట్ ద ట్రూత్. వాళ్ళందరూ ఒకే బైబిల్ ని ఉపయోగించి మేము సత్యమును పొందుకొని ఉన్నాం అంటున్నారు. How to know, is this the truth or this or this or this or this or this? Ida ada ida ida edi satyam. There are 1000 different groups. Ala 1000 శాఖలు ఉన్నాయి, వేరు వేరు శాఖలు. How to know which one is the truth? మరి ఏది సత్యమో ఎలా తెలుస్తుంది? Very simple test. ఎంతో సాధారణమైన పరీక్ష. Which of these doctrines free you from your sinful habits? ఇందులో ఏ సిద్ధాంతము మీ పాపభరితమైన అలవాట్ల నుండి మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది? Something that does not free you from sin cannot be the truth. పాపము నుండి మిమ్మల్ని స్వతంత్రంగా ఏది చేయకపోయినా కూడా సత్యం కాదు. Because here it says that if you know the truth will set you free. ఎందుకంటే మీరు సత్యం గ్రహించినట్ల సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేయును అని చెప్పబడింది ఇక్కడ. We can, there are many types of freedom. అనేక రకాల స్వాతంత్రాలు ఉన్నాయి. India is a free country. భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. We are free from the British. మనం బ్రిటిష్ పరిపాలన నుండి స్వాతంత్రం పొందాం. Or I am free from some sickness. లేక నాకు జబ్బు నుంచి విడుదల కలిగింది. Or I am free from a job. లేక నాకు ఉద్యోగం నుంచి విడుదల లభించింది. ఫ్రీడమ్, స్వాతంత్రం. బట్ హియర్ వాట్ ఫ్రీడమ్ ఇస్ ఇట్ టాకింగ్ అబౌట్? అని ఇక్కడ ఏ సత్యం గురించి మాట్లాడబడుతుంది? జీసస్ సెడ్ హియర్, యేసు ప్రభు చెప్పారు ఇక్కడ, ఇన్ హీ హూ కమిట్స్ సిన్ వర్స్ 34 ఇస్ ద స్లేవ్ ఆఫ్ సిన్. ఇక్కడ 34వ వచనంలో పాపము చేయు ప్రతి వాడు పాపమునకు దాసుడు. సో హీస్ టాకింగ్ అబౌట్ ఫ్రీడమ్ ఫ్రమ్ సిన్ పర్టికులర్లీ. ఇక్కడ పాపము గురించి స్వతంత్రత గురించి అబ్బడింది. సో రోమన్స్ 8:32 మీన్స్, రోమా 8:32, ఇఫ్ యు నో ద ట్రూత్ ఇట్ విల్ సెట్ యు ఫ్రీ ఫ్రమ్ సిన్. యోహాను 8:32, మీరు సత్యమును గ్రహించిన యెడల సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేయును. సో ఇఫ్ యు హావ్ నాట్ బీన్ సెట్ ఫ్రీ ఫ్రమ్ సమ్ సిన్ఫుల్ హ్యాబిట్ ఇన్ యువర్ లైఫ్, యు హావ్ టు సే ఐ హావ్ నాట్ నోన్ ద ట్రూత్ ఫుల్లీ యెట్. నీ జీవితంలో పాపభరితమైన అలవాటు నుండి నీకు ఇంకా స్వాతంత్రం రానట్లయితే నాకు ఇంకా సత్యము తెలియదు అని నీవు గ్రహించాలి. ద ఫస్ట్ ఫ్రీడమ్ ఇస్ ఫ్రీడమ్ ఫ్రమ్ ద పనిష్మెంట్ ఆఫ్ గాడ్. మొదటి స్వాతంత్రం ఏంటంటే దేవుని యొక్క ఉగ్రత నుండి విడుదల. దట్ ఫ్రీడమ్ ఐ థింక్ యు ఆల్్రెడీ గాట్. ఆ స్వాతంత్రం మీకు ఇప్పటికే లభించిందని నేను అనుకుంటున్నాను. బికాజ్ యు బిలీవ్ దట్ జీసస్ డైడ్ ఫర్ ఆల్ యువర్ సిన్స్. ఎందుకంటే మీ పాపములన్నిటి కోసం యేసుక్రీస్తు ప్రభు మరణించారని మీరు విశ్వసించారు. My good works can never forgive my sin. నా మంచి పనులు నా పాప క్షమాపణకు పనికిరావు. I turn from my sin and I believe Jesus died for me. నా పాపము నుండి నేను తిరిగి యేసు ప్రభు నా పాపముల గురించి మరణించాడని నేను నమ్ముతున్నాను. Then the wrath of God has moved away from you. తర్వాత దేవుని యొక్క ఉగ్రత నీ మీద నుండి వెళ్లిపోయింది. You are free. మీరు స్వతంత్రులయ్యారు. But now there is another freedom after that. దాని తర్వాత మరొక స్వాతంత్రం ఉంది. Not from the punishment of God. దేవుని యొక్క శిక్ష నుండి కాదు. But freedom from sin. పాపము నుండి విడుదల. From the power of sin. పాపం యొక్క శక్తి నుండి విడుదల. Many people who are free from the punishment of God have not become free from the power of sin. అనేక మంది దేవుని యొక్క ఉగ్రత నుండి స్వతంత్రులయ్యారు కానీ పాపం యొక్క శక్తి నుండి విడుదల పొందలేదు. So when you hear 1000 churches preaching 1000 things from the same Bible. ఒక 1000 సంఘాలు బైబిల్లో నుండి 1000 సంగతులు చెప్పినప్పుడు. See how many churches there are in Hyderabad. హైదరాబాద్ లో మనం చూస్తే ఎన్ని సంఘాలు ఉన్నాయి. Which church shall I go to? నేను ఏ సంఘానికి వెళ్ళాలి? Well, you must go to the church which speaks the truth. ఎక్కడైతే సత్యం ప్రకటించబడుతుందో ఆ సంఘానికి వెళ్ళాలి. And you say, how can I know which is the truth? మరి ఏది సత్యమో నాకు ఎలా తెలుస్తుంది? I am not such a Bible scholar that I can know the truth. నేను ఏదో పెద్ద బైబిల్ పండితుడిని కాదు కాబట్టి బైబిల్లో సత్యమేదో కూడా నాకు తెలియదు. Jesus says you don't have to be a Bible scholar. కానీ యేసుప్రభు మీరు బైబిల్ పండితులు అవ్వాలని చెప్పలేదు. You listen to these doctrines. మీరు ఈ సిద్ధాంతాలన్నీ వినండి. And see which doctrine frees you
from sin in your life. మీ జీవితంలో ఉన్న పాపము నుండి ఏ సిద్ధాంతము విడుదల కలుగజేస్తుందో దాని వినండి. That is the true doctrine. అది సత్యము. That is the church you must go to. ఆ సంఘానికి నువ్వు వెళ్ళాలి. If you make that rule, అనిమాని నువ్వు పెట్టుకున్నట్లయితే you will go to the right church. అప్పుడు సరైన సంఘానికి నువ్వు వెళ్తావు. You shall know the truth and the truth will set you free. మీరు సత్యమును గ్రహించెదరు సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేయును. That is the rule I followed when I was a very young person as a Christian. నేను యవ్వనస్తుడైన క్రైస్తవుడిగా ఉన్నప్పుడు ఆ నియమాన్ని నేను పాటించాను. I said, Lord, I'm only 20 years old. ఓ ప్రభువా నాకు కేవలం 20 సంవత్సరాలే ఉన్నాయి. I don't have any study the Bible. ఓ ప్రభువా నేను బైబిల్నే పూర్తిగా చదవలేదు. How to know among all these denominations which is the truth? ప్రభు ఇన్ని క్రైస్తవ శాఖల్లో అసలు ఏది సత్యం నాకు ఎలా తెలుస్తుంది? This is what the Lord taught me from the beginning. ఆరంభం నుండి కూడా దేవుడు నాకు ఇదే బోధించాడు. See which doctrine will free you from the power of sin. చూడు పాపం యొక్క శక్తి నుండి ఏ సిద్ధాంతము నీకు విడుదల కలుగజేస్తుందో. See Paul writes to the Romans also. పౌలు రోమీయులకు కూడా ఈ విధంగా రాశాడు. When he writes to the Romans he says. రోమీయులకు రాసినప్పుడు ఆయన ఈ విధంగా చెప్పాడు. Verse 17, Romans and chapter 6 and verse 17. Roma 6, 17. See, he says here, ఇక్కడ చెప్పాడు. Once you were a slave of sin. మీరు ఒకప్పుడు పాపమునకు దాసులై ఉంటిరి గాని. That's why you start. ఆ విధంగా ప్రారంభించారు. We all started as slaves of sin. మనందరం కూడా పాపమునకు దాసులుగా ఆరంభించబడ్డాం. But the next verse. ఆ తర్వాత he says you are free from sin and you became slave of righteousness. ఇప్పుడు మీరు పాపము నుండి విమోచించబడి నీతికి దాసులైతిరి. Isn't that what we want? అది కాదా మనం కోరుకునేది? We were slaves of sin. మనం పాపమునకు దాసులుగా ఉన్నాం. Now we want to be free from sin and slave of righteousness. ఇప్పుడు పాపము నుండి విమోచించబడి నీతికి దాసులుగా ఉండాలనుకుంటున్నాం. How did that happen? అది ఏ విధంగా జరిగింది? See verse 17. 17వ వచనం. You became obedient from the heart to that particular truth or teaching which we committed to you. ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడితేరో దానికి హృదయపూర్వకంగా లోబడిన వారై. సో పాల్ టాట్ దెం సంథింగ్. పౌలు వారికి కొన్ని విషయాలు బోధించాడు. అండ్ హిస్ టెల్లింగ్ దెం. వారికి చెప్తూ ఉన్నాడు. దిస్ ఇస్ హౌ యు నో దట్ వాట్ ఐ టాట్ యు ఇస్ ది ట్రూత్. కాబట్టి ఈ విధంగా నేను చెప్పింది సత్యమని మీకు తెలుస్తుంది. యు ఆర్ ఎ స్లేవ్ ఆఫ్ సిన్, నౌ యు బికమ్ ఫ్రీ ఫ్రమ్ సిన్. మీరు ఒకప్పుడు పాపానికి దాసులుగా ఉన్నారు, ఇప్పుడు పాపము నుండి విమోచించబడ్డారు. దిస్ ఇస్ హౌ ఐ హావ్ ప్రూవ్డ్ ఇట్ ఇన్ మై లైఫ్. ఈ విధంగా నా జీవితంలో నేను రుజువుపరిచాను. And this is how I proved it in the lives of many many people in many churches where I have preached. ఇక్కడ నేను బోధించిన అనేక సంఘాల్లో అనేక మంది జీవితాల్లో ఈ విధంగా రుజువు చేయబడింది. Among highly educated people. బాగా చదువుకున్న వారి మధ్య. And in the villages among people who never finished school. కనీసం పాఠశాలకు కూడా వెళ్ళని గ్రామస్తుల్లో కూడా. Same doctrine. అదే సిద్ధాంతం. The truth that sets free from sin. పాపము నుండి విడుదల దయచేసే స్వాతంత్రం. దట్ ఇస్ ద డాక్ట్రిన్ యు నీడ్ టు బిలీవ్. ఆ సిద్ధాంతాన్ని మీరు నమ్మవలసి ఉంది.